హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను మనకి వంటగదిలో ఎంతగానో ఉపయోగపడే ఈ కిచెన్ టిప్స్ని ఒకసారి మీరు కూడా యూస్ చేయండి. చాలా మంచిగా ఉపయోగపడతాయి. మనం స్పూన్స్ అస్తమాటు యూస్ చేసి మామూలుగా కడిగి పెట్టేసుకుంటూ ఉంటాం కదా, ఇది చూడండి. ఈ అంచు వైపు కొంచెం నల్లగా అలాగా మనకి జిడ్డు అనేది పట్టేస్తూ ఉంటుందన్నమాట. వీటిని మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. కనీసం ఒక 10 రోజులకు ఒకసారైనా మనం ఎలా క్లీన్ చేసుకుంటూ ఉంటే చాలా వీటికి బ్యాక్టీరియా పట్టేస్తూ ఉంటుంది. మనం అలా క్లీన్ చేసుకుంటూ ఉంటే కనుక చాలా పిల్లలకు కూడా మనకు కూడా చాలా హెల్తీగా ఉండొచ్చు. చూడండి, ఇప్పుడు దీంట్లో స్పూన్స్ ములిగే వరకు వాటర్ వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్లు టీ పౌడర్ వేసండి, ఏ టీ పౌడర్ అయినా వేసుకోండి. అలాగే నేను 1-2 స్పూన్లు విమ్ జెల్ వేసుకోండి. వేసుకుని ఇదిలాగా రోలింగ్ బాయిల్ అయ్యేటట్టు కింద దీన్ని 10 నిమిషాలు ఇలాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత, చల్లారిన తర్వాత చూడండి, అసలు వీటికి మంచిగా వదిలిపోతాయి. చూసారా, ఒకసారి ఇలాగా స్క్రబ్ పెట్టి చూడండి ఎలా నల్లగా ఉన్నాయో. వీటిని మనం ఇలాగా తోమినట్టయితే చక్కగా వదిలిపోతాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మనం ఈ వాటర్ను కూడా మనం పడేయనక్కర్లేదు. చక్కగా ఇలా కడిగిన తర్వాత వీటిని మనం ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఈ వాటర్తోనే మన ఇంట్లో గాజు పాత్రలు కానీ ఇలా గాజు ఇవి ఉంటాయి కదా, మూతలు అవన్నీ ఇలాగా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ఇలాంటి లిడ్ అయితే మనకి మరకలు పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా చూడండి ఎంత మంచిగా వదిలిపోయినాయో. మన ఇంట్లో ఏ అయినా సరే గ్లాస్ స్టవ్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఈ వాటర్తో మీరు క్లీన్ చేసేసుకోవచ్చు. అసలు జిడ్డు అనేదే ఉండదు. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే బటన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.